कर्तव्यं दैवमाह्निकं उत्तिष्ठ गरुडध्वजा उत्तिष्ठ कमलाक्तांत त्रैलोक्यं मंगलं कुरु। వింటున్నారు కదండి, దీని అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? శ్రీరాముల వారి గురుగారైనటువంటి విశ్వామిత్రుల వారు ప్రతిరోజు శ్రీరాముల వారి ఆశ్రమానికి వెళ్ళి ఈ మంత్రాలు చెప్తున్నారు. కౌసల్య సుప్రజ రామ, కౌసల్యకు పుట్టినటువంటి ఓ మంచి పిల్లవాడా రామ. పూర్వ సంధ్యా ప్రవర్తతే, సూర్యుడు ఉదయించే వేళ అవుతుంది. ఉత్తిష్ఠ మిదురలే నరశార్ధూల, నరులలో పులి వంటి వాడా. కర్తవ్యం దైవమాహ్నికం, ఆ దైవాన్ని ఆరాధించుట నీ జీవిత లక్ష్యమని, ప్రతిరోజు కూడా దైవాన్ని ఆరాధించండి దీని అర్థం. కానీ దీని రోజు ఇది దీని యొక్క అర్థం మనకు తెలియదు. ఈరోజు ఆధ్యాత్మికత అంటే ఎలా ఉంది అంటే, నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద. అదే తప్ప ఎప్పుడు కూడా మనం పరిశీలన పరిశోధన చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు సోదర మహాశీలారా. మరి ఈ విధంగా చూసినట్లయితే మరి మన మహనీయులు మహానుభావులు అందరూ కూడా, మరి ముఖ్యంగా ఇస్లాం ధర్మం కూడా చెప్పే విషయం ఏంటంటే, ఈ పవిత్ర భారతదేశం ఎలాంటిదంటే, మొట్టమొదటిగా ప్రవక్తలు అడుగు పెట్టినటువంటి దేశం అన్నది. అందుకే ఇక్కడ మీరు అమెరికా, యూరప్ లాంటి ఆ యొక్క ఇతర దేశాలను చూసినట్లయితే అక్కడ పరలోక భావన లేదు, ఇక్కడ మన దగ్గర పరలోక భావన ఉంది. గరుడ పురాణంలో అంధకూపం, కుంభీపాకం, క్రిమివోజనం, వజ్రదండనం, వైతరణి నది అనేటటువంటి శిక్షలు, హియర్ ఆఫ్టర్ లైఫ్ మరణానంతరం మరొక జీవితం ఉంది అనేటటువంటి భావన ఉన్నటువంటి గ్రంథాలు దేశం మనది. కాబట్టి సోదర మహాశివులారా, మన భారతదేశం పవిత్ర ఆధ్యాత్మిక సంపదతో కూడుకున్నటువంటి దేశం మనది. మన దేశంలో ఈ పవిత్ర గ్రంథాలను చదివి దాని వెలుగులో జీవితం గడిపినట్లయితే హిందూ ముస్లింలు ఐక్యతగా ఉండి ప్రపంచ దేశాలకు ఒక ఆదర్శ మైనటువంటి దేశంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలు, మరి పెద్ద మనసుతో సర్వసామాన్యంగా ఒక హిందూ గర్భగుడిలో ఈ టెంపుల్ దగ్గర హిందూ అయితే హిందూ ప్రోగ్రామే జరుగుతుంది, కానీ ఒక మతానికి అతీతంగా ముస్లింలను ఆహ్వానించి పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి సృష్టికర్త నుండి అల్లా వారికి సుఖాన్ని శాంతిని ప్రసాదించాలి. కమలాసన్ రెడ్డి గారు కూడా ప్రేమపూర్వకంగా ఇక్కడికి ఆహ్వానించారు. ఇక్కడ కమిటీ జనరల్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు, ఇతర ఏసీపీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్స్, ఇతర కానిస్టేబుల్స్ ఉన్నారు, ఇక్కడ సిబ్బంది ఉంది. వీరందరికీ కూడా పైన ఉన్నటువంటి దైవం వారికి సుఖాన్ని శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ నేను దువా చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. సృష్టికర్తన దైవం మనందరికీ కూడా సన్మార్గంలో నడిపించుగాక, హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్.